బ్లెస్ అవుతున్నప్పుడు యు నీడ్ టు టెస్టిఫై అవును బ్రదర్ నేను ఐఎమ్ బీయింగ్ బ్లెస్ బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ అనేది మనం ఎక్కువ ఒక టెస్టిమనీగా మనం చెప్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ కంటే కూడా ఈ ఇయర్ ఆలోచించుకుంటే దేవుడు నన్ను తనకు ఇంకా దగ్గర చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. పోయిన సంవత్సరం కంటే అంటే టెస్టిమనీ ఏంటంటే ఏదో సంపాదించినామని కాదు, యేసు ప్రభు మనతో ఉన్నాడు అంటే అన్నీ ఉన్నట్టే, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అండ్ దేవుని ఎంత తెలుసుకుంటున్నాము అనేది ఒక టెస్టిమనీ. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా బాగుంది, నిన్నటి కంటే నేను దేవుని ఈ రోజు కొంచెం బాగా తెలుసుకుంటున్నాను, దేవుని యొక్క యాటిట్యూడ్స్ నాకు అర్థమవుతున్నాయి అనేది దట్ షుడ్ బి అవర్ టెస్టిమనీ. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనము ఎండ్ చేసిన టాపిక్ ఏంటంటే యేసు ప్రభు చెప్పిన మాటలు మనం ఎండ్ చేసాం. ఏమని యేసు ప్రభు చెప్పారు? కొత్త తిత్తులలో పాత ద్రాక్షరసం పోయకూడదు. ఆమెన్. ఆమెన్. ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను వస్తున్నాను కొత్త నిబంధన తీసుకొస్తున్నాను. ఆమెన్. మీరైతే ఉపవాసాలు చేస్తున్నారు, మీరైతే ఇవన్నీ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? ఎక్కడో ఉన్న దేవుని కోసం అనుకుంటున్నారు, బట్ నేనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన. అందుకే యేసు ప్రభు యోహాన్ సువార్త 8వ అధ్యాయంలో అన్న మాట ఏంటంటే బిఫోర్ ఏబ్రహాం వాస్ ఐ యామ్ అంటాడు. ఐ యామ్ అనేది రాంగ్ ఇంగ్లీష్ చెప్పాలంటే. బిఫోర్ ఏబ్రహాం వాస్ ఐ వాజ్ అన్నాను. ఐ వాజ్ అన్నాడు. కానీ అక్కడ ఐ యామ్ అన్నారు. ఐ యామ్ అనేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన ఆ అయాం నేను ఉన్నవాడు నానవాడు అనే మాట మాట్లాడాలని రాళ్ళు తీసుకున్నారు అని కొట్టడానికి. యేసు ప్రభును కొట్టడం ఎందుకంటే బికాస్ హీఈస్ ఐఎమ్. ఆయనే తండ్రి అనే దేవుడు, ఆయనే. ఆమెన్. తండ్రి అనే దేవుని కోసం మీరు ఉపవాసాలు అవి చేస్తున్నారు, నేనే దిగి వచ్చినాను, నాతో వీళ్ళు హ్యాపీగా గడుపుతుంటే మీకెందుకు రా కడుపుమంటా అని దేవుడు ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఆమెన్. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనే వచ్చిస్తున్నాను, నేను వీళ్ళ నుంచి తీసివేయబడు కాలం వస్తుంది, పెళ్లి కుమారుడు తీసివేయబడు కాలం వస్తుంది, అప్పుడు మాత్రమే ఉపవాసం ఉంటారు, నేనున్నంత కాలము పండగ చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. నా కోసమే కదా మీరు ఉపవాసం, నా కోసమే కదా మీరు ఎదురు చూస్తుంది, నేనే వచ్చిస్తున్నాను. హల్లెలూయా. అందుకే నేను వచ్చింది దేనికోసం అంటే డాక్టర్ని మార్చడానికి వచ్చేసాను అంటున్నాడు. కొత్త తిథులలో పాతది వేయదండి. ఆమెన్. అందుకే పాత వాళ్ళను డీల్ చేయడం చాలా కష్టం. కొత్త విషయం ఏదని చెప్పినామంటే మేము ఎప్పుడో విన్నది వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది అనుకుంటున్నాం. అర్థమవుతుందా? అదే కొత్త ఈ రోజు యేసు ప్రభువు అంగీకరించినాడు, వాడికి ఇవన్నీ చెప్పామనుకోండి ఫటాఫట్ తొందరగా వెళ్ళిపోతాడు. ఆమెన్. హీ విల్ బి బ్లెస్, తొందరగా బ్లెస్ అయిపోతుంటాడు. అందుకే మనము వాక్యం వినేప్పుడు ఓపెన్ మైండ్స్ తో వినాలి. ప్రభా నాకు నువ్వేం చెప్తే అది నేను స్వీకరిస్తాను అనే ఆ దృక్పథంతో మనము దేవుని తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట ఎందుకో తెలియదు కానీ ది లార్డ్ వాస్ ఇన్సిస్టింగ్ మీ టు టెల్ దిస్. ఒక మాట రాయబడింది, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారందరికీ సమస్తము మేలు కోసమే జరుగుతాయి. సమస్తము అనుకూలపరచ మేలు కోసం. సమస్తము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకుండే సమస్యలన్నీ దేవుడు పెట్టినాడని మాత్రం అనుకోవద్దండి. సమస్యలు ఎవరు పెట్టినా కూడా ఆమెన్, దేవుని యొక్క జీవం మనలో ఉంది, దేవుడే మనలో ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆమెన్. బాగా గమనించండి, సమస్య సైతాను పెట్టినా పక్కవాడు పెట్టినా ఇంకెవరు పెట్టినా కూడా అవన్నీ కూడా దేవుడు మన మంచి కోసము మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్య ఎవరు పెట్టినప్పటికీ కూడా మన మంచి కోసము గాడ్ ఈస్ టర్నింగ్ థింగ్స్. హల్లెలూయా. అందుకే ఫేవర్ అండి. దేవుని కృపను పొందిన వాళ్లకు ఈ విషయం అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఈరోజు మనము మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. మనం గుడ్ సక్సెస్ అనే పదము తీసుకున్నాం ఈ వాక్యంలో. తెలుగులో లేదు సరిగా, ఇంగ్లీష్ లో ఉన్నది. చదువుతారా? తెలుగులో రాయబడింది, నేను చదువుతాను ఫస్ట్. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపాక అని ఉంది ఇక్కడ. దేవుడు యెహోషువతో నువ్వు బోధించాలా అని చెప్పటం లేదు. వాస్తవానికి రూట్ వర్డ్స్ మనం గమనించినట్లయితే యెహోషువ నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించు అని చెప్పటం లేదు. అసలు ధర్మశాస్త్రం వేయడమే దేవుడికి నచ్చదు, ఇష్టం లేదు, కానీ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత దేవుడు యెహోషువతో చెప్తున్న మాట ఏంటంటే దిస్ బుక్ ఆఫ్ ది లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై, బోధించబడి కాదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఏముందో అది నీ నోట్లో నుంచి పడిపోదు, నీ నోట్లో ఎప్పుడు ఉంటుంది అనేది దాని అర్థం. అంటే నువ్వు బోధించాలా అని అర్థం కాదు. అర్థమైందో తెలుగులేమో నువ్వు బోధింపక అని రాశారు, తప్పు, రాంగ్ ట్రాన్స్లేషన్. బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన అన్నింటి ప్రకారము చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు
దివారాత్రములు ధ్యానించినట్లా నీ మార్గం వర్తింపజేసుకొని చక్కగా ప్రవర్తించదావు. ఇంగ్లీష్లో చూడండి ఏముంది, దిస్ బుక్ ఆఫ్ ది లా షల్ నాట్ డిపార్ట్ ఆఫ్ ద థై మౌత్ బట్ దౌ షల్ మెడిటేట్ దేరిన్ డే అండ్ నైట్ దట్ థౌ మేయెస్ట్ అబ్జర్వ్ టు డు అకార్డింగ్ టు ఆల్ దట్ ఈస్ రిటన్ దేరిన్ ఫర్ దెన్ దౌ షల్ మేక్ థై వే ప్రాస్పరస్ అండ్ దెన్ దౌ షల్ హ్యావ్ మళ్ళీ చెప్పండి గుడ్ సక్సెస్. గుడ్ సక్సెస్ మనం విన్నాం, బ్యాడ్ సక్సెస్ విన్నాం, గుడ్ సక్సెస్ విన్నాం. గుడ్ సక్సెస్ రావాలి అంటే యోషువాకు దేవుడు ఇచ్చినది ఏంటంటే ధర్మశాస్త్రం ఇచ్చింది. ఎందుకంటే ఆ కాలంలో ఉండేది ధర్మశాస్త్రం మాత్రమే కాబట్టి, యోషువా ఉండేది కూడా ఆ ధర్మశాస్త్రపు కాలంలో కాబట్టి యోషువా నీ ధర్మశాస్త్రాన్ని నీ నోట్లోంచి తప్పుకోకుండా చూసుకో. ఎప్పుడైతే నువ్వు ఈ పని చేస్తావో నువ్వు గుడ్ సక్సెస్ అనేది నీకు వస్తుంది, నువ్వు దీన్ని ధ్యానిస్తే గుడ్ సక్సెస్ అనేది నీకు వస్తుంది. అయితే మనము కొత్త నిబంధనలో ఉన్నాము, అవునా? వి షుడ్ డిఫరెన్షియేట్ రెండు విషయాలు. ఏంటంటే మనము, మనకి ఇది వర్తిస్తుందా, మనము ఈ వాక్యం ద్వారా మనం ఎట్లా బ్లెస్ కావాలి, బికాజ్ ఎందుకంటే గుడ్ సక్సెస్ అనేది మనందరికీ అవసరం. కానీ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే ధర్మశాస్త్రం సంబంధించింది. మనం ధర్మశాస్త్రం కిందికి వస్తామా? ఎస్ ఆర్ నో? ఎంతమంది ధర్మశాస్త్రం కింద ఉంటున్నాం అనుకుంటున్నారు? పక్కానా? ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేవా? లేము. వండర్ఫుల్, గట్టిగా చెప్పండి, లేము. ధర్మశాస్త్రం కింద లేము. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం నోట్లో పెట్టుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. అందుకే ఈ ఈ ఫౌండేషన్ వేయడానికే ఇన్ని వీక్స్ తీసుకున్నాం. ఇన్ని వీక్స్ తీసుకోవడానికి మెయిన్ ఏంటంటే ఈ ఫౌండేషన్, మనం ధర్మశాస్త్రం కింద లేము, మనం ఉన్నది కృప కింద ఉన్నాం. హల్లెలూయా. బాగా గమనించండి, మనము దేని గురించి ధ్యానించాలి ఈ స్క్రిప్చర్ లో అంటే యేసయ్యను గురించి, ఆయన చేసిన పనిని గురించి మనం ధ్యానించాలి. ఎందుకంటే కొత్త నిబంధన ఉన్నదంతా యేసయ్యను గురించి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ధర్మశాస్త్రం కింద లేము, కానీ మనం ఉన్నది కొత్త నిబంధనలో. కాబట్టి కృత నిబంధనలో మనం చేయాల్సిన పని ఏంటంటే కృత నిబంధన అంతా యేసు ప్రభుని గురించి ఉంటుంది, పాత నిబంధన కూడా యేసు ప్రభుని గురించి ఉంటుంది. ఆమేన్. బాగా గమనించండి, యేసయ్య చేసిన కార్యం అంతా కూడా మనకు కొత్త నిబంధనలో కనబడుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకి దేవుడు ఇవ్వబడిన, దేవుడు ఇస్తున్నటువంటి సీక్రెట్ ఏంటంటే కొత్త నిబంధనలో యేసయ్యను గురించి మెడిటేట్ చేయడమే దేవుడు ఇస్తున్నటువంటి సీక్రెట్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ యొక్క పదం, ఈ యొక్క మెడిటేట్ అనే పదానికి హెబ్రూలో ఉన్న పదం, ఇక్కడ రాయబడిన పదం మెడిటేట్ అనేది ఉంది కదా, యెహోషువా 1:8 దోషాన్ని మెడిటేట్ దేని, దీనికి ఉన్న పదానికి మీనింగ్ ఏంటంటే హీబ్రూ వర్డ్ HAGAH హగా. హగా అనే పదానికి మీనింగ్ ఏంటంటే మటరింగ్, మటరింగ్ అంటే నెమరు వేస్తూ ఉండడం, అంటే స్పీకింగ్ అండర్ యువర్ బ్రెత్, అంటే నువ్వు ఊపిరి తీసుకుంటుంటావు, ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు చిన్నగా నువ్వు మాట్లాడుతుంటావు. అర్థమైందా? సో హగా అనే పదానికి అర్థం ఏంటంటే పక్కనోడికి వినిపించదు, బట్ యుల్ బి స్పీకింగ్ అండర్ యువర్ బ్రెత్. అర్థమైందా? ఈ హగాను ఏం చేస్తారంటే తెలుగులో నువ్వు బోధింపక, బోధించేటోడు ఎవడన్నా అంటాడా? ట్రాన్స్లేషన్ మిస్టేక్. అర్థమవుతుందా? సో హగా అనే పదానికి మీనింగ్ ఏంటంటే స్పీకింగ్ అండర్ యువర్ ఓన్ బ్రెత్. నీ ఊపిరి తీసుకుండేది పక్కనోడికి ఎట్లా తెలియదో, నువ్వు మాట్లాడేది కూడా అదే విధంగా ఎవరికి తెలియదు, కానీ నువ్వు మాట్లాడుతున్నావు. ఆమె ధ్యానించడంలో ఇది ఒక స్టెప్. పాత నిబంధనలు ఇవ్వబడిన పదం ప్రకారము హగా అంటే ఏంటంటే నువ్వు ధ్యానిస్తున్నావు. ఎలా ధ్యానిస్తున్నావు? నువ్వు నిరంతరం మాట్లాడుతున్నావు, కానీ నువ్వు మాట్లాడేది నీ ఊపిరి తీసుకునే విధంగా ఉన్నది కూడా. ఆమెన్. అంటే ఎవరికి? పక్కన వాళ్ళకు తెలియనంతగా నువ్వు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. అందుకే దిస్ బుక్ ఆఫ్ ది లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మైండ్ అన్నాడా, నువ్వు బాగా బట్టి వేసుకొని మైండ్ లో దండిగా పెట్టుకొని దానిని నువ్వు అన్నాడా, అట్లా అన్నాడా? లేదు. ఆయన ఏమంటున్నాడు, ఒక వాక్యం, నువ్వు ఈ ధర్మశాస్త్రం సంబంధించిన దాన్ని నువ్వేం చేస్తావంటే యు విల్ హగా. హగా అంటే నువ్వు దాన్ని అదే పలుకుతుంటావు, అదే పలుకుతుంటావు, చిన్నగా పలుకుతుంటావు. నువ్వు పక్కన వాడికి ఎవరికి వినిపించకుండా నువ్వు పలుకుతుంటావు. హల్లెలూయా. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. హల్లెలూయా. ఆమెన్. అంటే మెడిటేషన్ అంటే మామూలుగా మనం ఆలోచించడమే. రూట్ పదం ఏంటంటే మెడిటేషన్ అనే దానికి మీనింగ్ ఏంటంటే థింకింగ్ అండ్ రీథింకింగ్ వాట్ యువర్ ఆల్రెడీ థింకింగ్. మనం ఆలోచించి 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 దాన్ని మెడిటేషన్ అంటాం. అయితే ఇక్కడ యెహోషువకు చెప్పిన పదంలో ఉన్నది ఏంటంటే హగా. హగా అనేది ఏంటంటే
మాట్లాడటం. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడు అంటే లెట్ మీ టెల్ యూ, దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ సోజో. సోజో అనే ఒక వర్డ్ ఉంది బైబిల్లో. సోజో అనే పదం బైబిల్ కాదు, ఇట్స్ గ్రీక్ వర్డ్. సోజో అనే పదం మీనింగ్ ఏంటంటే హార్ట్ అండ్ మౌత్ కనెక్షన్, గుండెకు నోటికి ఒక కనెక్షన్ ఉంటుంది సోజో. ఈ సోజో ప్రకారం ఏమవుతుందంటే నువ్వు ఏమి మాట్లాడుతూ ఉంటావో నీ హృదయంలో అది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆమేన్. నువ్వు ఏది ఎక్కువ మాట్లాడుతుంటావో అదే నీ హృదయంలో డిపాజిట్ అయిపోతుంది. రెండవది ఏంటంటే నీ హృదయం నిన్నుకున్న కొలది నువ్వు అదే మళ్ళీ మాట్లాడతావు. హార్ట్ అండ్ మౌత్ కనెక్షన్ అంటే నీ మౌత్కు హార్ట్కు ఒక కనెక్షన్ ఉంది. అందుకే మా మెడికల్ టర్మ్స్ లో కూడా ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంటుంది, హార్ట్కు టంగ్కు కూడా ఒక నర్వ్ కనెక్షన్ ఉంటుంది. ఏం తెలుసు అది? వేగస్ నర్వ్ అంటాం. వేగస్ వచ్చేసి అంటే ఇది హార్ట్ మీదకు పోతూ కడుపుకు కనెక్ట్ అయి ఉంటుంది, నోటి వరకు టంగ్ దగ్గరకు వస్తుంది, అర్థమైందా? అండ్ అది ఏదైనా అటు ఇటు అయితే హార్ట్ కూడా ప్రాబ్లం ఉంటుంది. దీని మీద ఎవరు ఎంత స్టడీ చేసారో నాకు తెలియదు, స్టడీస్ దొరకలేదు. బట్ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్ దేవుని వాక్యంలో హగ అంటే నువ్వు మెడిటేట్ చేస్తున్నావు, నువ్వు నోరు తెరిచి పలుకుతున్నావు, అదేమైతుందంటే నీ యొక్క హృదయంలోకి వెళ్ళిపోయి డిపాజిట్ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే బ్రదర్ మనము లబలబలబకి అదే మాట్లాడుతుంటే అయిపోతుందా? కాదు కాదు, లెట్ మీ టెల్ యు, నువ్వు నీకు సంబంధం లేకుండా నువ్వు నోరు తెరిచి ఏదో పలుకుతుంటే అయిపోతుంది అని కాదు. కన్ఫెషన్ బ్రింగ్స్ పొజిషన్, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏం పలుకుతావో, నువ్వేం కన్ఫెస్ చేస్తావో అది నీకు అదే జరిగిస్తుంది. అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దండి అని చెప్తుంటాం. పిచ్చి పిచ్చి మాటలు అంటే బా నా బతుకి ఇట్లా అయిపోయింది, నాది ఇది అయిపోయింది, అట్లాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడదు. నెగిటివ్ మాటలు మాట్లాడొద్దండి, బికాస్ యువర్ వర్డ్స్ హావ్ పవర్. ఆమేన్. దేవుడు మనల్ని ఆ విధంగా తయారు చేస్తాడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఇంకే రిపీటెడ్గా మాట్లాడితే అయిపోతుంది, రిపీటెడ్గా మాట్లాడే దాని గురించి మాట్లాడటంలా. మెడిటేషన్ అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ రిపీటింగ్ వర్డ్స్. మెడిటేషన్ అంటే నువ్వు నోటితో మాట్లాడడం మాత్రమే కాదు, కానీ ఇట్ వర్క్స్ ఇన్ యువర్ మైండ్, ఇట్ వర్క్స్ ఇన్ యువర్ హార్ట్, మూడింటిలో కూడా అది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు కీర్తన 39 రాసిన మాట చూడండి, 3 కీర్తన 39:3 చదవండి. నా గుండె ఇదే దావీదు రాస్తున్నాడు, నా గుండె నాలో మండుచుండెను. ఏం చేస్తుంటే మంట పుట్టింది? ధ్యానిస్తుంటే మంట పుట్టిందంట. ఆ మంటకి ఏమైందంట? గుండె మండుతుందంట. అప్పుడు నేను ఈ మాట అర్థమవుతుందా? నీ నోటి నుంచి మాట రావడం ఎట్లా రావాలి అంటే నువ్వు ఒక విషయాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు. నువ్వు ధ్యానిస్తున్నప్పుడు సడన్ గా ఒక మంట పుట్టినట్టయితుంది. ఆమేన్. నీ హృదయం కూడా బాగా కాలిపోయినట్టు ఉంటుంది. ఆ టైంలో నువ్వు నోరు తెరిచి ఆ నువ్వు దేని గురించి ధ్యానిస్తున్నావో అది మాట్లాడుతున్నప్పుడు అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాట? కొందరు అంటారు ఏసయ్య పొందింది దెబ్బల వల్ల స్వస్థత పొంది, స్వస్థత పొందింది, స్వస్థత పొందింది. నెల ఏంటది? ఇంకా అట్లనే ఉండింటారు, స్వస్థత పొందింది, స్వస్థత పొందింది. స్వస్థత మంచిదా? దేవుడు ఇచ్చిందేనా? కానీ స్వస్థత పొందితిని పొందితిని పొందింది నోరుతో అంటుంటారు, కానీ పొందరు. కారణం ఏంటి? కన్ఫెషన్ చేస్తాం, ఆ కన్ఫెషన్ చేస్తున్నాం, మరి ఎందుకు రావడం లేదు? కారణం ఏంటంటే నోరు తెరిచి ఊరికే పలుకుతున్నారు తప్ప దాని గురించి ధ్యానించటం. ఏసయ్య పొందిన దెబ్బల వలన స్వస్థత పొందినాము. ఎట్లా పొందినాము? ఆ విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనం పొందుకోవాలంటే మొట్టమొదట అది ఎలా జరిగింది అనేది మనము ఇమాజిన్ చేసుకోవాలి. మెడిటేషన్ అంటే యు థింక్ అబౌట్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఉంటారు ఒక వారం రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఒక భార్యాభర్తలు కాబోతున్నారు, వారంలో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఏం చేస్తుంటారు వాళ్ళ ఆలోచన? అంతా పెళ్లి ఎట్లా జరుగుతుంది, నేను ఏ డ్రెస్లో ఉంటాను, నేను తెల్ల గౌన్ వేసుకొని చూపుతుంటాను, అప్పుడు ఫోటోగ్రాఫర్ని చూస్తుంటారు, నా ఫ్రెండ్స్ వచ్చి చూస్తుంటారు, ముందు పిక్చరైజ్ చేసుకుంటారు వాళ్ళ ముందే ఏం జరగబోతుంది, వెనక డెకరేషన్ ఎట్లుంటుంది, నేను చెప్పినట్లే ఉంటుందా, ఆ డెకరేషన్ కూడా కరెక్ట్ చేస్తుంటారా, ఆలోచిస్తున్నారు అన్నమాట. మా పిల్లలంతా ఆడపిల్లలంతే, అంటే ఒక ఈవెంట్ గురించి పోయే ముందు దాని గురించి విచిత్రంగా ఆలోచిస్తారు. నీకు ఏది ఎక్కువ ఇష్టమైతే ఈ హృదయంలో దాని గురించి ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతాం. అర్థమవుతుందా? కొందరు క్రికెట్ ఆడాలనుకుంటుంటారు, రేపు మ్యాచ్ ఉందనుకోండి, ముందు రోజు అంతా దాని గురించి ఇట్లా కొడుతుంటారు, నిద్రలో 6 కొడుతున్నట్టు ఉంటారు.
మెడిటేట్ చేస్తుంటారు, అంటే ఈ బాల్ ఎట్లా వస్తే నేను ఇట్లా దట్స్ ప్రిపరేషన్. అంటే మైండ్ లో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, అర్థమవుతుందా? సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఎవరిని గురించి ధ్యానించాలి? ఏసయ్య పొందిన దెబ్బల వలన నేను స్వస్థత పొందితిని ఈ వాక్యం తీసుకున్నాను. దీన్ని మనం ఏ విధంగా ధ్యానించాలి? మొట్టమొదట ఈ మాటలు దేవుడు ఎప్పుడు రాసిండు, ఎట్లా రాసిండు, ఎందుకు రాసిండు, ఏసయ్య నన్ను గురించి ఏమని ఆలోచిస్తున్నాడు? స్వస్థత దేవుని నుంచి వచ్చింది, అవునా? సైతాను అనారోగ్యం తీసుకొచ్చింది, స్వస్థత దేవుని నుంచి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలా, ఏసయ్య ఏ విధంగా దెబ్బలు తిన్నాడు, ఏసయ్య నా కోసం ఎంతగా నల్లగొట్టబడ్డాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రోగం అంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్న రోగం కూడా ఆయన మీద వేయబడింది. అర్థమవుతుందా? నువ్వు కూర్చొని ధ్యానిస్తుండాలా, ఆలోచిస్తుండాలా, ఎరుషులేము రోడ్ల మీద ఏసయ్యను కొడుతూ ఉన్నారు, లాక్కపోతున్నారు, తొడాలతో దెబ్బలు పడుతున్నాయి, లాక్ అర్థమవుతుందా? ఇదంతా పిక్చరైజ్ చేసుకుంటున్నా. శిలో మీదకి వేసినారు, శిలో మీద కూడా ఏసయ్య నాకు సంబంధించినటువంటి పాపాన్ని, నా యొక్క శాపాన్ని అన్నింటినీ ఆయన అనుభవిస్తున్నాడు. దేవుని యొక్క కోపం, దేవుని యొక్క శిక్షను ఆయన అనుభవించిండు. ఇదంతా పిక్చరైజ్ చేసుకుంటూ చేసుకుంటూ నేను ఆయన పొందిన నేను స్వస్థ ప్రతిదీని, నేను ఎంత మాత్రం అనారోగ్యంతో నేను స్వీకరించడం లేదు, నేను ఎందుకు స్వీకరించాలి? ఒక క్వశ్చన్ రావాలి మనకు, ఒక క్వశ్చన్, నేను ఎందుకు అనారోగ్యం కింద ఉండాలి? ఏసయ్య అనుభవించినప్పుడు నేను ఎందుకు నేను అనుభవించాలి? నేను దీన్ని స్వీకరించను, నేను దీన్ని తీసుకోను. మాకు బాగా ఒక మంచి ఎగ్జాంపుల్, 3 ఇయర్స్ 4 ఇయర్స్ చిన్న వయసు నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఇక కిడ్నీస్ ఆటోఇమ్యూన్ కిడ్నీస్ డామేజ్ అవుతున్నట్టు ఉంటుంది అన్నమాట, బ్లడ్ వచ్చేస్తుంటుంది గురి నుంచి. ఇదంతా ఫస్ట్ ఒక ఎపిసోడ్ వచ్చిందే, సెకండ్ టైం మళ్ళీ వచ్చింది అన్నమాట. సెకండ్ టైం వచ్చి ఫస్ట్ టైం ఆ స్టీరాయిడ్స్ అవన్నీ వాడితే బాగా పొగి అయిపోయి ఇట్లంతా అయిపోయి బాగా ఆకలి ఆకలి అవుతుంది. సో ఇవన్నీ చూసినాక మాకు మంచిగా బాగాలేదు, ఎట్లా సఫర్ అయ్యాము. అయితే సెకండ్ టైం వచ్చినప్పుడు సెకండ్ టైం ఇంకా అటాక్ వచ్చి కొంచెం యూరిన్ రావడము, యూరిన్ లో బ్లడ్ ఇలా పడము, ఇలా అంటే బ్లడ్ అంటే బ్రౌన్ కలర్ లో వస్తున్నాడు, యూరిన్ బ్లడ్ ఉంటుంది. సో టెస్ట్లు తీసుకొని పోయి బ్లడ్ ఇచ్చేసినాం, అంటే యూరిన్ ఇచ్చినప్పుడు ఆపదలు చెప్పినా ఒక 8 విషయాలు రాసిస్తున్నాం. సైతాను నుంచి ఈ రోగం వచ్చింది, నా నుంచి కాదు, దేవుడి నుంచి కాదు, ఇది సైతాన్ నుంచి వచ్చింది. దేవుని నుంచి స్వస్థత వచ్చింది, ఏసయ్య నా కోసం చనిపోయాడు, ఏసయ్య పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగింది, ఏసయ్య నా కోసం ఇది అనుభవించింది కాబట్టి నేను ఈ రోగాలను తీసుకోను, నేను ఈ సింటమ్స్ రెసిస్ట్ చేస్తున్నాను. ఐ రెసిస్ట్ సింటమ్స్, సేటన్ టేక్ ఆఫ్ యువర్ సింటమ్స్, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ఈ 8 పాయింట్లు రాసిచ్చి ఇవే పలుకుతుంది, లేకపోతే నీకు మళ్ళీ అట్లా మందులు వేసుకుని అట్లా పరిస్థితి వస్తుంది. నేను ఈ టెస్ట్ ఒక 1 గంట 2 గంటలు ఇస్తాను, ఈ 2 గంటలలోపు నువ్వు ఇది చేయాల్సిందే. కన్ఫ్యూజ్ చేసుకుంటా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ సైడ్ ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. చిన్నపిల్లలకి ఏమర్థం అవుతుంది అనుకో, కానీ నేను నమ్మినా నమ్మకపోయినా జరిగింది అంటే ఆ విత్ఇన్ 1.5 అవర్ లోపల పోయి టెస్ట్ రిజల్ట్ తీసుకుంటే టెస్ట్ రిజల్ట్ బ్లడ్ ఉన్నట్టు కనిపిస్తుంది, అంతా కనిపిస్తుంది, కానీ అదేమో నెగిటివ్. హల్లెలూయా, అది నెగిటివ్. సైతాన్ కొన్నిసార్లు ఇది ఉంది అది ఉంది అని చూపిస్తుంటాడు, కానీ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ నుంచి లేదే లేదు, నెక్స్ట్ మీటింగ్ నుంచి లేదు. ఈలోపు తను చేసింది ఏంటంటే, నేను చెప్పింది 100 సార్లు చేయమని చెప్పాను, 100 సార్లు చేసిందో ఒక్కసారి కనీసం 10 సార్లు కంటే ఎక్కువసార్లు చేసింది. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆమెకి ఎక్కడో ఒక రెవల్యూషన్ తగ్గి అది ఫెయిత్గా మారి జరిగిపోయింది. హల్లెలూయా, స్వస్థత జరుగుతుంది. బాగా గమనించండి, ఇవి ఉత్త మాటలు కాదు, నేను చెప్తున్నవి ఉత్త బుస్ మాటలు చెప్పిపోవడానికి రాలేదు. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ వర్క్. ఎప్పుడు? వెన్ యు పుట్ ఇట్ టు వర్క్. అది ఎట్లా పనిచేయాలో దాన్ని నేను పనిచేసే విధంగా పెడితే ఎటువంటి పరిస్థితి అయినా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యోహాన్ సువార్త 1:1లో మనకు చెప్పబడిన మాట ఏంటంటే, ఆదియందు వాక్యము, వాక్యం అంటే ఎవరు? ఆదియందు వాక్యం ఉండేను, ఆదియందు యెహోవా దేవుడు ఉండేను అనుందా? ఆదియందు యెహోవా ఆయన ఒక్కడే ఉండేనుందా? లేదు. ఆదియందు ఇన్ ది బిగినింగ్, ఇన్ ది బిగినింగ్ అంటే చాలా సార్లు ఏమనుకుంటామంటే మధ్యలో దేవుడు ఎక్కడ ఉండి ఇంకా అప్పటి నుంచి ఆరంభించిండు అనుకుంటారు. కాదు కాదు, ఇది యాక్చువల్ ఇది కూడా వినడానికి వేరేగా వస్తుంది, కానీ దేవుడే బిగినింగ్, ఆయనే ఆది ఆయనే అర్థం.
హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు చెప్పారు, నేనే ఆది నేనే అంతమంటే రెవల్యూషన్ వచ్చినప్పుడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి, వాక్యము శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి రుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొట్టి. ఇంగ్లీష్ లో క్లియర్ గా చూడండి. అండ్ వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, ది గ్లోరీ యాజ్ ఆఫ్ ది ఓన్లీ బిగాటన్ ఆఫ్ ది ఫాదర్. ఎక్కడ చూస్తున్నారు మీరు గ్లోరీ? ఇది రాస్తున్న దేవుడు యోహాన్ భక్తుడు రాస్తున్నాడు. యోహాన్ ఏమంటున్నాడు? వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, మేము చూసినాము ఈయన ఈయన మహిమను మేము చూసినాము అంటున్నాడు. ఎక్కడ చూసిండు? ఆ కొండ ఉంది కదా, రూపాంతరం జరుగుతుంది. యేసు ప్రభు ఒక క్షణం లోపల ఆయన మారిపోతాడు. యోహాను యాకోబు పేతురు ముగ్గురిని తీసుకొని పోతాడు. అక్కడ ఏమైపోయిందంటే ఆయన ముఖము ఇక సూర్యుడు లేదు, చంద్రుడు ఎవరిని వెలుతురు పనికిన అంతగా దగదగలాడిపోతున్నాడు ఆయన. ఆమె ఆయన అసలు రూపం అక్కడ బయటపడింది. అది యోహాన్ చూసింది. ఇక్కడ రాస్తున్నాడు, ఆ వాక్యము ఈ వాక్యమే, ఈ వాక్యము కొండ మీదకి మమ్మల్ని తీసుకుపోయిండు, ఆయన మహిమను మాకు చూపించిండు. ఇప్పుడు చూడండి, నేను ఒక లెటర్ రాస్తున్నాను అనుకోండి, టు ప్రణీకర్ అని నేను ఒక లెటర్ రాస్తున్నాను. నేను రాసిన లెటర్ ఎంత ఇప్పుడు తీసుకున్నావు అనుకో, ఆ అన్న రాసిండు ఈ లెటర్ అని చదువుతాం కదా. అన్న రాసిండు లెటర్ ఎందుకు నా సంతకం ఉంది నా ఉంది. నేను రాసింది ఎంత రియలో యోహాన్ రాసింది అంతే రియల్. ఆయన చూసి చెప్తున్నాడు ఈ మాటలు, అబద్ధం కాదు ఈ మాటలు. యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు వాక్యము, ఆయనే వాక్యము, ఆయన సత్యం, ఆయన జీవం అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము మహిమ కలిగిన వాక్యం. ఎందుకు వాక్యాన్ని మనము పట్టుకోవాలంటున్నాము, ఎందుకు వాక్యాన్ని మనం ధ్యానించాలని చెప్తుంటున్నామంటే, ఈ కొత్త నిబంధనలో మనకి ఇవ్వబడింది, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కొత్త నిబంధనలో యేసయ్యనే ఇవ్వబడినాడు మనకి. హల్లెలూయా. అందుకే లా కేంద్రు 17వ వచనం చూడండి, యోహాను సువార్త 1:17 ఏముంటుందంటే, లా కేంద్రు మోసెస్ బట్ గ్రేస్ అండ్ ట్రూత్. క్లియర్గా చదవండి ఒకసారి 17వ వచనం. Law was given by, given అంటే ఏదో ఇచ్చిండు, ఏదో తీసుకో అంటే ఇచ్చేస్తుంది. ఇట్ వాస్ గివెన్ తో నీకు నీకు నాకు మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. Law was given by Moses, but grace and truth came by Jesus. బాగా గమనించండి, ధర్మశాస్త్రాన్ని ఒక పోస్ట్ మ్యాన్ ఇచ్చినట్టు డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోయినా, కానీ కృప సత్యము రెండు ఒకే వైపు ఉన్నాయి. ధర్మశాస్త్రం వైపు లేవు, కృపా సత్యం ఇంకో వైపు ఉన్నాయి. ఈ కృపా సత్యము నీ దగ్గరికి రావాలంటే ఏసయ్య తనంతట తాను వస్తే తప్ప నీ జీవితంలో కృప లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం కాబట్టి ఎవరైనా ఇచ్చిపోతారు నీకు, నేను సగా ఓపు నువ్వు అట్లా బతుకు ఇట్లా బతుకు ఎవరైనా చెప్తాడు. కానీ నీ జీవితంలో కృప రావాలంటే, నీ జీవితంలో దేవుడి కృప పనిచేయాలంటే యేసు ప్రభు రావాల్సిందే. హల్లెలూయా. యేసు ప్రభువును కృపను సపరేట్ చేయలేవు, యేసు ప్రభువును సత్యాన్ని సపరేట్ చేయలేవు. ఆమేన్. ఆ వాక్యము శరీరధారి వాక్యమే, యేసయ్యనే శరీరధారి. ఎందుకంటే వి నీడ్ టు మెడిటేట్ ఆన్ హిమ్. మనము ధ్యానించాలా. కొత్త నిబంధనలో మనం దేని ధ్యానించాలా, మనం కొత్త నిబంధనలో ఏం మాట్లాడాలా, ధ్యానించడంలో మనం ఏం మాట్లాడాలా, ఈయన గురించి. ఈయనే వాక్యము, ఈయనే శరీరధారి అయి ఈయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించాను. మనం ఈమెన మహిమను మేము చూస్తున్నాం, మేము కనుగొన్నాం అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్క వాక్యం తీసుకున్నా దేవుని యొక్క మంచితనాన్ని గమనించుతున్నాను. ఏది తీసుకున్నా బైబిల్, అందుకే చెప్తున్నాను బైబిల్ చదవాలంటే చూడండి, మనం మ్యాథ్స్ నేర్చుకోవాలని ఏ సబ్జెక్ట్ అయినా ఎనీ సబ్జెక్ట్ మీరు తీసుకోండి, ఫౌండేషన్ ఉండాలి. నీకు అడిషన్ లేకుండా నువ్వు మల్టిప్లికేషన్ నేర్పిస్తావు? ఇంగ్లీష్ లో ఏబిసిడీలు నేర్పించకుండా, ఆల్ఫాబెట్స్ పిల్లలు రికగ్నైజ్ చేయకుండా స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ గ్రామర్ అనేది నేర్పిస్తారా? ఇన్ ది సేమ్ వే కృప తెలుసుకోకుండా బైబిల్ చదవద్దండి. కృప తెలుసుకోకుండా బైబిల్ చదువుతున్నారంటే యూఆర్ గెటింగ్ డామినేషన్. తెలియకుండానే మీ మీద నేను శాపం తెచ్చుకుంటున్నావు. ఎందుకు అంటే దేవుడు నువ్వు బైబిల్ చదవక ముందు నువ్వు బైబిల్ పట్టుకునేటప్పుడు నీకు తెలియాల్సిన ఒక మెయిన్ విషయం ఏంటంటే యూఆర్ టచింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆమెన్. నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు అంటే యూఆర్ టచింగ్ యువర్ ప్రొవిజన్. నీకు ఏమి కావాలో ఇక్కడ నుంచి వస్తుంది.
నువ్వు స్వస్థతను ముట్టుకుంటున్నావు, నువ్వు ప్రొవిజన్ ముట్టుకుంటున్నావు, నువ్వు బయట ముట్టుకుంటున్నావు అంటే నీ జీవితంలో సమస్య తీరిపోయేదానికి ఒక ఆధారాన్ని ముట్టుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు అడ్డం రాదు. మన వాళ్ళు చెప్పే డాక్టర్స్ వింటే దేవుని పక్క పడేసి పారిపోతారు జనం. అందుకే చెప్తున్నాను, బేసిక్ బేసిక్ బైబిల్ ట్రూత్ ఏంటంటే నువ్వు వాక్యాన్ని చదివేప్పుడు నువ్వు కృప కింద ఉన్నావని గుర్తు చేస్తున్నావు. నేను కృప కింద ఉన్నాను, నేను ధర్మశాస్త్రం కింద లేను, నేను శాపగ్రస్తుని కాదు, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని, నేను బైబిల్ ముడుతున్నాను అంటే నాకు మంచి జరుగుతుంది, నేను మంచిని స్వీకరిస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఒక వాక్యం తీసుకున్నాం, ఏ వాక్యమైనా తీసుకోండి, మొట్టమొదట ఆలోచించాల్సిందంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు బైబిల్ చదవక ముందు నీకు ఉండాల్సిన అండర్స్టాండింగ్ ఏంటంటే యూ షుడ్ మెడిటేట్, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. తన ఒకే ఒక కుమారుణ్ణి నా కోసము, నేను సిల్వ మరణానికి పోవాల్సినత్వ అంటే నరకానికి పోవాల్సిన వ్యక్తిని. బాగా గమనించండి, అందరూ సిల్వకు పోవాల్సిన అవసరం లేదు. అందరూ పాపం చేసిన వ్యక్తులందరూ నరకానికి పోవాలనేది అందరికి తెలుసు, అందరికి తెలుసు. అందుకే దూత ఎప్పుడైతే ఈ యొక్క మరియమ్మ దగ్గరికి వచ్చి ఈయన ఒక సేవకుడు ఇమ్మానుయేల్ వస్తాడు అంటే ఆయన సంతోషపడింది. ఎందుకు 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 సంతోషపడింది? ఈయన వచ్చి ఆయన వారి పాపం నుండి వారిని రక్షించును. వారి పాపం నుంచి వారిని రక్షించును అంటే అర్థమేంది? వారు పాపం చేసినప్పటికీ కూడా ఆయన వారిని రక్షించడు కాబట్టి వారు ఆయన కలిగి పోరు. హల్లెలూయా. అర్థమవుతుందా? దూత చెప్పిన మాట క్లారిటీగా యోసేపుకి అర్థమైంది. ఆయన తన ప్రజల పాపములను వారి నుంచి పాపము నుండి వారిని తప్పించును కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టడం. ఆయన రక్షకుడు, ఆయన కాపాడేటోడు. దేని నుంచి కాపాడుతున్నాడు? నరకము నుండి. హల్లెలూయా. ఫస్ట్ ఆ పాయింట్ గుర్తు చేసుకోవాలా. యేసయ్య నన్ను రక్షించుండు. దేని నుంచి? నరకం నుంచి రక్షించుండు. ఒకవేళ ఆయన రక్షించకపోతే నేను చేసిన ఒక చిన్న పాపంకైనా కూడా నేను నరకానికి పోవాల్సింది. కానీ ఆ పాపాలన్నీ ఆయన తన మీద వేసుకున్నాడు కాబట్టి నేను నరకానికి పోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు అంటే నువ్వు నరకానికి పోకుండా నిన్ను రక్షిస్తుండు. ఇప్పుడు కూడా రక్షకుడే. నీకేదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆయన రక్షించడానికి వాడు, ఆయన రక్షకుడు ఫర్ ఎవర్, ఎప్పటికి ఎప్పటికీ ఆయన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించినా తలపేసుకొని కూర్చొని దేవునితో గడిపినారా? ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు. నేను ఎప్పుడన్నా దేవుని గురించి ఆలోచిస్తే తెలియకుండా చేతులు వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోతాయి. ప్రభువానికి స్తోత్రం. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఆలోచిస్తున్నారా? కూర్చొని మెడిటేట్ చేయండి. ఎంత ఆలోచన, ఎంత ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా? నువ్వు నా కోసము ఎలా ఈ కార్యం అంతా చేసావు? సిలువ కార్యాన్ని ఎలా చేసావు? నా ఒక్కరి కోసమే కదా. చాలా మంది ఏం చేస్తారంటే ఆ దేవుడు అందరి కోసం చనిపోయింది, అందరి కోసం, అందరినీ పట్టించుకోవద్దండి, నా కోసం, నేను ఒక్కనే ఉంటే నా కోసమే దేవుడు చనిపోయేటోడు. అందుకే యోహానుకు పేతురుకు డిఫరెన్స్ అదే. యోహాను యోహాను సువార్త రాసింది, ఏం రాసిండు? యోహాను సువార్తలు అంతా ఏం రాసిండు తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసింది. నేను ఇంకోదాన్ని ప్రేమించరా? కానీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే యోహానే రాసుకున్నాడు, అది ఎవరు రాయా? యోహాను దేవుడు బాగా ప్రేమించుడు అని పేతురు రాసిందా? రాలే. పౌలు రాసిందా? రాలే. యోహానే రాసుకున్నాడు నన్ను దేవుడు ఎక్కువ ప్రేమించుడు అనేది రాసుకోవడానికి దేవుడు యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు. అర్థమైందా? హీ నోస్ ది సీక్రెట్. ఆయన తెలుసు సీక్రెట్ ఏంటి. ఆయన తెలిసిన సీక్రెట్ ఏంటంటే నా కోసమే ఈ ప్రభు వచ్చింది, పర్సనలైజ్ చేసుకుంటున్నాడు. యేసు ప్రభు అందరి దేవుడు కాదు, నాకు ఆమె. అర్థమైందా? నువ్వు రూపంలో కూర్చున్నప్పుడు నీకే దేవుడు ఆయన. నువ్వు బయట కోట్లాది మందికి దేవుడు కాదు. ఫస్ట్ నీకు నువ్వు ఆలోచించుకో, నాకు ఈయన దేవుడు. హల్లెలూయా. అందుకే యెహోవా నా కపరి అని తీసుకున్నావు అనుకో, ఆ ఒక్క లైన్ చదువు. యెహోవా నా కపరి, ది లార్డ్ ఈజ్, ఇంగ్లీష్ లో ఏముంటుంది, ది లార్డ్, ది లార్డ్ ఈజ్ అనేది ఏ టెన్స్? ది లార్డ్ ఈజ్ మెన్షన్, బట్ ఈజ్ అనేది ఏ టెన్స్? ప్రెసెంట్ టెన్స్. అంటే ఇప్పుడు కూడా నడుస్తుందనే కదా అర్థం. అంటే ఇప్పటికీ కూడా ఆయన నాకు కాపరి. కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకు తిరిగి పెడతాడు, ఏమైనా జంతువులు చంపడానికి వస్తే కాపాడతాడు. అవునా? హీ గివ్స్ ప్రొటెక్షన్, హీ గివ్స్ ప్రొవిజన్. ఆలోచిస్తున్నాను, యూ షుడ్ మెడిటేట్, థింక్ ఆఫ్ జీసస్. ఆ యేసయ్య నా కోసము అన్ని చేసింది. ఆమెన్, ఆమెన్. నేను అందుకే మనం మన లాస్ట్ వీక్ అనుకుంటాం, మనం రోమీల క్లాస్ పత్రిక 8:31-32 వచనాలు చూసాం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఆ నెక్స్ట్ వర్స్ ఏముంటుంది?
తన సొంత కుమారుని వెనదీయకుండా మన కోసం అప్పగించిన దేవుడు ఆయనతో పాటు మరి ఏదైనా ఇవ్వకుండా ఉంటాడా? క్వశ్చన్ వేసుకుంటాడు. ఏసయ్య పాపం ఆయన దావీదుకు ఏసయ్య గురించిన అంత అనుభవం జ్ఞానం లేదా? ఎందుకంటే ఆయన పుట్టింది ఎప్పటి కాలంలో ఆయన కులదంతా ఏంటంటే యెహోవా నా కాపరి నాకు లేదు కదా. మనం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏసయ్యను మనము పొరిగ్రేట్ చేసుకోవాలి. పొరిగ్రేట్ ప్రతి వాక్యంలో ఏసయ్య ఈయన కాపరి. ఏసు ప్రభువే అన్నాడు, నేను మంచి గొర్రెల మంచి కాపరి, నేను ప్రాణం పెడతాను, గొర్రెలకు ప్రాణం వేయడానికి వచ్చింది. అవును, నా కోసం వచ్చినావు నాయన, నా ఒక్కరి కోసం వచ్చినావు. లోకంలో ఎవరు లేకుండా నేను ఒక్కడే ఉంటే నా ఒక్కరి కోసం వచ్చింది ఇక్కడ. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను ధ్యానించాల. దేవుడు నా కోసం ఏం చేసిండు, హిస్ ఫినిష్డ్ వర్క్ ఏం చేసిండు నా కోసం అనేది ధ్యానించాల. ఆయన నన్ను ఎంత క్షమించిండు ధ్యానించాల. ఎంత క్షమించిండు, నా పాస్ట్ క్షమించిండు, నా ప్రజెంట్ కానీ క్షమించిండు, నా ఫ్యూచర్ క్షమించిండు, నన్ను ఎన్నటికి క్షమించేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపను గురించి ధ్యానించాల. కృప అంటే ఏంది? ఏంటి కృప? యు డోంట్ డిజర్వ్ ఇట్ బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ ఇట్. అర్హత లేదు కానీ ఎన్నిసార్లు పోయినా నీకు అర్హత లేకపోయినా ఇస్తూనే ఉంటాడు, అదే కృప. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1:16 మనం ఇంతకుముందు చూసాం. ఇప్పుడు వాక్యం శరీర దాని మన మధ్య సంచరించింది. 16 ఏముంటుంది తెలుసా? ఆఫీస్ ఫుల్నెస్ హావ్ ఆల్వే రిసీవ్డ్ గ్రేస్ అపాన్ గ్రేస్. దేవుని ఫుల్నెస్, ఏసయ్య యొక్క నిండుతనం నుంచి, నిండు హిస్ ఫుల్, దాంట్లో నుంచి మనందరికి ఏమొస్తుందంట? కృప, వెంబడి కృప, వెంబడి కృప, వెంబడి కృప. అంటే ఏమంటారు? నీకు ఎంత అవసరమో అంత తీసుకొస్తానే ఉంటుంది కృప. హల్లెలూయా. అన్లిమిటెడ్ గ్రేస్, గ్రేస్ అన్లిమిటెడ్, దిస్ ఇస్ అన్లిమిటెడ్. దీంట్లో నాది అయిపోతుంది, కొంచెం అయిపోతుంది చూడు, నా దగ్గర కృప అనేది ప్రసక్తి లేదు. కృప సత్య సంపూర్ణ, ఈ దేవుడు ఉన్నంతకాలం ఆ కృప అనేది ఉంటుంది. హల్లెలూయా. దేవుడి గురించి ఆలోచించాల. ప్రభా నీ కృప నా మీద ఎంత విస్తరించినావు ప్రభా. కొన్నిసార్లు మనకు తెలియకుండానే నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తుంటావో ఈ విషయాలు నీకు తెలియకుండానే యూ విల్ బి ప్రొపెల్డ్ ఇన్ టు సక్సెస్. ఎప్పుడు నువ్వు ఇక్కడ రూమ్లో కూర్చుంటావు, దేవుని మంచితనాన్ని ధ్యానిస్తుంటావు, దేవుని క్షమాపణను ధ్యానిస్తుంటావు, దేవుని కృపను ధ్యానిస్తుంటావు, నా కోసం సిల్వకార్యం ఎట్లా చేసిండు ధ్యానిస్తుంటావు. ఇవన్నీ ధ్యానిస్తుంటే నీకు తెలియకుండానే నువ్వు సక్సెస్లోకి వెళ్ళిపోయావు. ఎక్కడ దేవుడు ఏదో చేస్తూ ఉంటాడు. దిస్ ఇస్ సో పవర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇవి చేస్తావో దేవుని ప్రేమను వీటిని, గాడ్ విల్ గ్యారంటీ యూ గుడ్ సక్సెస్. గుడ్ సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? యెహోషువాకేమో నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాల, కొత్త నిబంధనలు ఉన్న మనకు దేవుడు యేసయ్యను గురించి ధ్యానించమని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ ఎప్పుడైతే యెహోవా నా కాపరి అట్లాంటి లైన్ తీసుకొని ధ్యానించడం మొదలు పెడతావో యూ విల్ నో వన్ థింగ్. నువ్వు చదవాల్సినంతా కూడా ఎట్లుండాలంటే బైబిల్లో దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వాక్యమే చెప్తుంది. 1 Peter 5:7 ఏం చెప్తుంది? ఆయన మిమ్మల్ని గురించి కొంచెం నన్ను గురించి ఎవ్వరు పట్టించుకోవటం లేదు, నన్ను గురించి నా బాధ ఎవరికి అర్థం కావటం లేదు కదా. కొందరు ఏడుస్తుంటారు, ఆడవాళ్ళు అయితే ఏడుస్తుంటారు. నన్ను ప్రేమించేటోళ్ళే లేరు, నన్ను అర్థం చేసుకునేటోళ్ళే. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడంట. అరే ఏమైనా ఏమైనా అని ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కనుక మీ చింత యావత్ అంటేది కొంత, మీ కొంత చింతను ఆయన మీద ఏమన్నా, మీ చింత యావత్తు ఆయన మీద, కాస్టింగ్ ఆల్ యువర్ కేర్. నీకు ఏమేమి ఉందో అంత వేసుకోవడం కాస్ట్ అంటే ఏమంటే ఇసిరేయడం. ప్రభా తీసుకో ప్రభా, నా విరిగి నలిగి నా హృదయం కాదు తిరిగి, నీకున్న బాధలు నీకున్నంత తీసి ఇసిరేసి, దట్స్ నాట్ ది బైబిల్ సేస్. ఇసిరే నీ దగ్గర పెట్టుకోవద్దు, బికాస్ ఆ చింత అనేది బాంబు లాంటిది. బాంబుని ఏం చేస్తారు? పట్టుకుంటారా? ఒకరికి తీసుకో అని ఇస్తారా? బాంబు చేత ఉందంటే ఏం చేస్తారు? ఏ పడేస్తారు కదా. చింత అనేది అంతే, స్ట్రెస్ అనేది అంతే, మనిషిని పాడు చేస్తుంది. నువ్వు స్ట్రెస్ ఒక క్షణం పెట్టుకున్నా కూడా ఇట్ బ్రింగ్స్ అ డిసీజ్, రోగాన్ని తీసుకొస్తుంది. అందుకేమంటున్నాడు? ఆయన మీద పడేసే, ఆయన హీజ్ అన్ ఎక్స్పర్ట్. బాంబును ఏం చేస్తారు? ఉంటారు చూడు స్క్వాడ్ ఉంటుంది కదా, ఆ బాంబును డియాక్టివేట్ చేసేస్తారు అట్లా అనమాట యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే మీ చింత యావత్తును యేసయ్య మీద వేయండి. యూ విల్ నో. ఎప్పుడైతే నువ్వు ధ్యానించడం మొదలు పెడతావో
నాకు నా కుటుంబానికి కావాల్సినవన్నీ యేసయ్య చూసుకుంటున్నాడు. నాకు కావాల్సిన ఆహారం సంబంధించిన అన్నీ దేవుడు చూసుకుంటున్నాడు. నా పిల్లల చదువు విషయంలో దేవుడు చూసుకుంటున్నాడు. ఆమె నా పిల్లల ఫ్యూచర్ దేవుడు చూసుకుంటున్నాడు. నా పిల్లల పెళ్లి విషయాలు దేవుడు చూసుకుంటున్నాడు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నువ్వు యేసు ప్రభువుని గురించి ధ్యానిస్తున్నప్పుడు నీకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. నీ యేసయ్య మంచితనాన్ని గురించి, యేసయ్య క్షమాపణ గురించి, యేసయ్య కృపను గురించి నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నువ్వు ఏ పనులైనా చేయొచ్చు. ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఇంట్లోనే పనులు చేసుకుంటుండొచ్చు, లేకపోతే ఏదైనా ఏ పని చేసుకుంటున్నా కూడా నీకు తెలియని ఒక ధైర్యాన్ని దేవుని నుంచి నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒక మంచి ధైర్యం దేవుడు ఇస్తాడు. ఏమని? నేను చూసుకుంటున్నాను, నేనున్నాను నీ కోసము. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ స్ట్రెంగ్తన్ యూ. ఎప్పుడైతే దేవుని గురించి మనం ధ్యానిస్తుంటామో గాడ్ విల్ స్ట్రెంగ్తన్ యూ. సామెతల గ్రంథంలో 23 అధ్యాయంలో ఈ తెలుగులో బాలన్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో పై వర్స్ ఒక చదవండి. ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఒక మనిషి నేచర్ ఏంటంటే వాడు ఏం ఆలోచిస్తాడో వాడే. ఒక మనిషి వ్యభిచారం గురించి ఆలోచిస్తున్నాడంటే వాడు వ్యభిచారి. దొంగతనం గురించి ఆలోచిస్తున్నాడంటే దొంగ. అతనైనా లేకపోతే ఏమైనా చంపేదాని గురించి ప్లాన్ వేస్తున్నాడు వాడు వాడు అంతకుడు వాడు చంపలే కనుక ప్లాన్ వేస్తున్నాడు. అంటే వాడు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాక్య ప్రకారం వాక్య ప్రకారం నువ్వు చేస్తేనే కాదు, నువ్వు ఏం ఆలోచిస్తావో నువ్వు అదే అవుతున్నావు. అర్థమైనా? యాజ్ ఎ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఇప్పుడు నువ్వు దేవుడి మంచితనాన్ని గురించి, దేవుడి కృపను గురించి, దేవుడి యొక్క క్షమాపణ గురించి, దేవుడి యొక్క ఆయన మంచితనాన్ని నువ్వు ఆలోచిస్తున్నావు అంటున్నావు, మెడిటేట్ చేస్తున్నావు, సిలువ కార్యాల గురించి ఆలోచిస్తున్నావు. ఏమైపోతుంది నీ జీవితం? నువ్వు ఎవరి గురించి ధ్యానిస్తున్నావో ఆయనకే అయిపోతుంది. నీకు తెలియకుండానే యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్. నీకు తెలియకుండానే నువ్వు ఇంకా రిలాక్స్ కావు. నువ్వు ఏ దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావు, నీకు తెలియకుండానే నీకు సంబంధించిన డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. నీకు తెలియకుండానే నీకు కాలేజ్ వస్తుంది, ఉద్యోగం అవుతుంది. ఎప్పుడైతే వేసుకున్నావు, నేను అందుకే ప్రయాసపడదండి, పరిగెత్తి పరిగెత్తి ఆతల బాధలకు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజు నేను చెప్తున్నాను కదా, రోజు టైం తీసుకొని దేవుని మెడిటేట్ చేయడం మొదలు పెట్టండి. దేవుని ప్రేమను గురించి, దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుని యొక్క కృపను గురించి, దేవుని యేసయ్య సిలువ కార్యాన్ని గురించి, దేవుని నా మీద ఎంత ప్రేమ చూపించాలని వీటిని గురించి మీరు ధ్యానించడం మొదలు పెట్టినారు. కొంచెం టైం తీసుకోండి, రోజు 15 నిమిషాలు తీసుకున్నాం, 15 నిమిషాలు రోజు గురుదర్శనంతో ధ్యానించడానికి ప్రభావం నన్ను ప్రేమిస్తున్నాం. ఎక్కువ ప్రభావ నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు ఇది అడగద్దాను, ఏం అడగద్దాను, దీన్నే ధ్యానిస్తున్నాడు. నన్ను చూసుకుంటున్నావు తండ్రి, నన్ను కాపాడుతున్నావు, నా కోసం ప్రాణం పెట్టినావు, నేను నువ్వన్నీ చేస్తున్నావు తండ్రి, దేవుడి డిసీజ్ అన్నీ నడిపిస్తున్నావు తండ్రి. ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో, దేవుడితో చెప్పుకుంటుంటాము, అదే కోరికలు అడగకూడదా? అడుగు, కానీ అవే అడుగుతూ ఉండదు తండ్రి. మీ మైండ్ డివేట్ అయిపోతుంది. ఎంతసేపు దేవుడు యేసయ్య గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు అది చేస్తారో మీకు తెలియకుండానే సక్సెస్ విల్ బి ఇంపార్టెడ్ ఇన్ టు యువర్ స్పిరిట్. మీకు తెలియకుండానే యుల్ బి పుష్డ్ ఇన్ టు సక్సెస్. తెలియకుండానే ఎన్నో విషయాలు జరిగిపోతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ న్యాచురల్ గా థింగ్స్ విల్ బి స్టార్టింగ్ టు హ్యాపెనింగ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యుల్ బికమ్ ఏ ప్రాస్పరస్ పర్సన్. ప్రాస్పరస్ అంటే భయపడుతుంది. బ్లెస్సింగ్ లో, దేవుని యొక్క బ్లెస్సింగ్ లో ఇది ఒక వాక్యం వ్రాయబడింది. దేవుడు ఆ దేవుడిని ఆశీర్వదించేప్పుడు ప్రాస్పెరిటీ అనేది దాంట్లో ఒక చిన్న భాగం. సక్సెస్ అనే బిగ్ పదం, సక్సెస్ అనేది చాలా పెద్ద పదం. దాంట్లో ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, ఆర్థికమైనటువంటి ఆశీర్వాదం అనేది ఒక చిన్న భాగం మాత్రం. అర్థమైందా? చాలా మంది ప్రాస్పెరిటీ అంటే అది సక్సెస్ అంటే మొత్తం డబ్బు గురించి ఆలోచిస్తారు. కాదు, డబ్బు అనేది దేవుని ఆశీర్వాదంలో ఒక చిన్న భాగం మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. అందుకే చాలా మంది లోకంలో బాగా స్ట్రగుల్ అవుతుంటారు, డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు. రాత్రి పగలు అటువంటి వాళ్ళ కోసం టీవీలో యాడ్స్ కూడా చేస్తుంటారు, మీ డబ్బు చాలా ఊకే రాదు, మా దగ్గర బంగారం కొనండి అని వాడు వస్తుంటారు కదా. వాడికి క్యారీ పట్టుకొని ఆయన రాత్రి వస్తాడంట పిల్లలు చూసుకుని. అంత అవసరం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే వర్క్ ఫ్రమ్ రెస్ట్, యు డోంట్ వర్క్ ఫ్రమ్ స్ట్రెస్. స్ట్రెస్ నుంచి వర్క్ చేయదు, రెస్ట్ నుంచి. అంటే ఏమర్థం? నాకు సంబంధించి అన్ని కూడా యేసయ్య ఆల్రెడీ సెటిల్ చేసినాడు. నేను పోయి చేసేది పెద్దగా లేదు, నేనేదో రా నా పని చేసుకుంటాను,
దేవుడు చూసుకుంటున్నాడు అనే ఆలోచనతో పనిచేయాలి. దట్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ రెస్ట్. స్ట్రెస్ నుంచి అంటే ఇప్పుడు నేను పోయి చేయకపోతే ఇది జరగదు అనుకుంటున్నారు కొందరు. నేను కాకపోతే ఇంకెవరు లేరు, అలా పని జరగదు, నేను లేకపోతే ఇది జరగదు, నేను అనుకుంటున్నాను. అది స్ట్రెస్. ఆ పని జరగదు, నీకు చెడ్డ పేరు వస్తుంది లాస్ట్. అర్థమైనా? దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ట్రూ ప్రాస్పెరిటీ, గుడ్ సక్సెస్ అంటే దాంట్లో ప్రాస్పెరిటీ కంపల్సరీ ఉంటుంది. ఆమెన్. గుడ్ సక్సెస్ ఇట్ ఇన్క్లూడ్స్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ లేకుండా సక్సెస్ అనేది ఉండదు. హల్లెలూయా. అందుకే గుడ్ సక్సెస్ అనేది నిన్ను దేవుని నుంచి దూరం చేయదు. గుడ్ సక్సెస్ అనేది నిన్ను ప్రేమించే వారి నుంచి నిన్ను దూరం చేయదు. గుడ్ సక్సెస్ అనేది నీ నుంచి నిన్ను దూరం చేయదు. నీ నుంచి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఎట్లాకపోతామంటే మన ఇండివిజువాలిటీని కూడా తాకట్టు పెట్టి పనిచేస్తున్నారు, అవమానాలను భరించుకుంటూ వాడు తింటూ కొడుతూ చేస్తుంటే కూడా పనులు చేసుకుంటూ నీ ఇండివిజువాలిటీని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. హల్లెలూయా. కొంత బయట పనులకు పోతే ఏం చేస్తారు? బయట పనులకు పోతే బూతులు తిడుతుంటారు, వాళ్ళు బూతులు తిడుతుంటారు, కొందరు కొడుతుంటారు, దాసకాండాలు అంటారు ఊళ్ళలో. ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, బానిసం చూసినట్టు చూస్తుంటారు. గుడ్ సక్సెస్ ఏం చేస్తుంది తెలుసా? బానిస లాగున్న యోసేపును ఏం చేసింది? ఒక గంట టైం, గంట టైమే ఫరోతో మీటింగ్, ఒక గంట జరిగి గంట గంటకి ఏమైపోయింది? హైయెస్ట్ ఆఫీస్ లో హైయెస్ట్ ఆఫీసర్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను గుడ్ సక్సెస్ ఇట్ ఇన్క్లూడ్స్ ప్రాస్పెరిటీ, బట్ గుడ్ సక్సెస్ విల్ నెవర్ టేక్ యూ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ నుంచి నిన్ను దూరం చేయదు. హల్లెలూయా. యు షుడ్ ఆల్వేస్ బి కాన్షియస్, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది నేను ఎప్పుడైతే మెడిటేట్ చేస్తావో, ఈ ఈ థాట్స్ నీ మైండ్ లో ఎప్పుడైతే ఉంటాయో, దెన్ ఓన్లీ థింగ్స్ విల్ కమ్ వర్క్ ఇన్ యువర్ ఫేవర్. ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక 10:17, ఇది అందరికీ తెలిసిన పదం. ఏంటది? విశ్వాసం కలుగును. వండర్ఫుల్. తెలుగులో బాగుంది ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ లో ఏముంది? ఫెయిత్ కమెట్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. తెలుగులో వాడికి ఎట్లా వచ్చిందో కానీ భలే తగ్గింది ట్రాన్స్లేషన్. తెలుగులో అతను కరెక్ట్ చేసాడు. ఎందుకంటే గ్రీక్ లో ఇక్కడ ఉన్న పదం ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ దగ్గర గాడ్ అనేది క్రిస్టోస్. క్రిస్టోస్ అంటే క్రీస్తుని గురించి. విశ్వాసం అనేది బాగా గమనించండి, బైబిల్లోను ఏది పడితే చదివితే విశ్వాసం రాదు. కూర్చొని 10 ఆజ్ఞలు చదువుకుంటూ కూర్చున్నాం అనుకో, విశ్వాసం వస్తుందా? రాదు. లేకపోతే కయ్యను ఏబేరు కథ చదివితే విశ్వాసం వస్తుందా? వస్తుందా? రాదు. కానీ అవే 10 ఆజ్ఞల్లో, అవే కయీను ఏబేరు కథలో నువ్వు యేసుక్రీస్తును గురించి నువ్వు చూడగలిగితే, అర్థమవుతుందా? నువ్వు యేసుక్రీస్తుని గురించి చూడగలిగితే నీకు విశ్వాసం వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. కయ్యను ఏమర్పించిండు, ఏబేరు ఏమర్పించిండు, ఈ అర్పణ ఏంటి, ఈ అర్పణ యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? అందుకే దేవుడు ఈయన యాక్సెప్ట్ చేసిండు. ఈ కోణంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్ గా నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు పాత నిబంధన చదివినా కొత్త నిబంధన చదివినా ఎక్కడైనా కూడా యేసయ్య ఉన్నాడా, క్రీస్తు యేసు ఇక్కడ ఉన్నాడా అని వెతుక్కుని చదవండి. ప్రతి చోట బైబిల్లో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి వాక్యంలో, ప్రతి అధ్యాయంలో ఎక్కడో చోట యేసయ్య దాగే ఉంటాడు, లేకుండా ఉండడు. హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. అందుకే ది హోలీ బైబిల్ అంట, హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. వేరే గ్రంథాల కాదు. ఎందుకంటే నువ్వు ఏ యాంగిల్ చదివితే నీకు యాంగిల్ అర్థమైంది. ఏ దేవుడు అంటాడు కదా, వికటుల ఎడల నేను వికటునిగా ఉంటాను. దేవుడు నువ్వు మంచితనంతో చూస్తే నీకు మంచే వస్తుంది దాని గురించి. దేవుడు చెడ్డోడని చూస్తే నీకు చెడ్డే కనిపిస్తుంది. నువ్వు ఏ యాంగిల్తో దేవుని చూస్తావో, దేవుని వాక్యాన్ని చదువుతావో, నీకు అదే వస్తుంది. హల్లెలూయా. అందుకే కొంత జడ్జిమెంట్ ఓరియంటెడ్ ఉంటారు. జడ్జిమెంట్ అంటే నేనే చాలా పవిత్రుణ్ణి, నువ్వు చాలా పాపివి, నీ మీదకి దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది అనుకుంటున్నాను. ఈ అమెరికాని ఎప్పుడు దేవుడు కాల్ చేస్తాడు, అమెరికా ఎప్పుడు చచ్చిపోతాడు, ఒక చిన్న తుఫాను వచ్చిందంటే దేవుని ఉగ్రత మనం ఏమనాలంటే మూర్ఖులు అంటాం. ఎందుకు? తుఫాన్లు గిఫాన్లు దేవుని చచ్చేవి కాదు. అర్థమైనా? ఏమి కూడా మనుషులను నాశనం చేసేవి దేవుడి నుంచి వచ్చేవి
కాదు. దేవుని ఉగ్రత కావాలంటే బ్రదర్ ఆగండి, ఎప్పుడు చూస్తారు అందరం మనం అంతా వెళ్ళిపోయినాక మీరు ఉండి చూడండి అని చెప్పదు. మేమంతా ఎత్తివేయబడతాము, మీరు ఆగి అప్పుడు చూడమే ఉగ్రత అనేది. ఎందుకంటే రాత్రి తర్వాత ఉంటుంది దేవుని యొక్క ఉగ్రత. ఆ సీల్స్ ఉంటాయి, 7 సీల్స్ ఉంటాయి, 7 ముద్రలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. అవి దేవుని యొక్క ఉగ్రత అంటే హల్లెలూయా. ఇచ్చిన తుఫాను లేకపోతే ఆడ పిడుగుపడింది, పిడుగుపడితే వాడు చచ్చిపోయి, వాడు ఏదో చేసి వాడు అది చేసి వానికి ఏం తెలియదు పాపం. అందరు చనిపోయేది ఏదో పాపం చేసేదో చేసే కాదు, చనిపోయేది అందరు. ఓన్ టైం బాగుండదు, ఒకడు శాపం కింద నడుస్తుంటది, ఎవడు ఏదో చేసేదాన్ని కూడా వాడిని వాడు అనుభవిస్తుంటారు కొందరుసార్లు. ఆమె ప్రతి దానికి మనం జడ్జిమెంట్ ఓరియంటేషన్తో వీళ్ళు ఇట్లా చేసినట్టు వీళ్ళకి ఏమైంది వీళ్ళు ఇట్లా చేసి వాడు బాగుంటాడు, తప్పు చేసి కూడా బాగుంటాడు. ఎందుకు వాడు దేవుడితో సమాధానం పడి ఉంటాడు, ఎక్కడ చేసుకుంటాడు. కానీ వీడేమనుకుంటాడు, ఇతలాడు వాడు ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు అనుకుంటేనే ఉంటాడు. అర్థమవుతుందా? సో మన థింకింగ్ లో ఎప్పుడు కూడా జడ్జిమెంట్ మెంటాలిటీ పెట్టద్దండి. ఆమె జడ్జిమెంట్, వాళ్ళు ఇట్లా కావాలో వీళ్ళు ఇట్లా కావాలో వద్దు. ఎవరు ఎట్లన్నా పోని, మన పని మాత్రం దేవుని మనసు ప్రభా నువ్వు నన్ను క్షమించినావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు నీతోనే సంబంధం ప్రభా, నాకు ఎవరితో సంబంధం లేదు. ఆమె హల్లెలూయా. పర్సనల్ రిలేషన్ బిల్డ్ చేసుకోండి దేవునితో, దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి. ఒక మనిషిని బట్టి దేవుని ప్రేమించొద్దండి, ఆ మనిషి పోతే దేవునితో దేవుని మీద ప్రేమ కూడా పోతుంది. అట్లా చేద్దండి, మా డాడీ దేవుని బాగా ప్రేమిస్తాడు కాబట్టి నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఆ డాడీ పోతే ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? అట్లా నేను చూసిన డాడీని తీసేస్తుండు దేవుడు అని ఏడుచుకుంటారు. ఇంకా దేవుడు చెడ్డోడు, మా డాడీని తీసేసి, డాడీ ఎంతకాలం అని ఉంటాడా? ఆడు కాలు నడచలేకుంటాడు, ఆడు ఆ డాడీని తీసేసినాడు అని ఏడుస్తుంటారు. చూసారా నన్ను చనిపోయినప్పుడు మూర్ఖంగా ఏడుస్తుంటారు. వాళ్ళకి నిజంగా దేవుని మీద ప్రేమ లేదు, ఊరికే ఏదో ప్రేమిస్తున్నామని బిల్డప్స్ ఉంటాయి మళ్ళీ. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని మంచితనాన్ని మీద నువ్వు నీ జీవితాన్ని నువ్వు బిల్డ్ చేసుకుంటావు, క్రిస్టియన్ లైఫ్ ఇస్ అన్ ఇండివిజువల్. హాలోపు నేను కలిసి ఉన్నాం మీద కాబట్టి మేమిద్దరం దేవుని దగ్గర ఒకసారి పోతాం, పోరు భార్య భర్తలు కూడా ఒకసారి పోరు. ఎవరి టైం వస్తే వాడే దేవుని దగ్గర నిలబడిపోరు. అర్థమవుతుందా? ఎవరి టైం వస్తే ఇండివిజువల్ గా ద పర్సన్ హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. అట్లా దేవుడు మనం శిక్షించడానికి కాదు అని చెప్పి రివార్డ్స్ ఇచ్చాడు. సునీల్ బాగా చెప్పిన వాక్యము రివార్డ్ ఇస్తాను కానీ ఎందుకు? ఆయన మంచితనం గురించి చెప్తున్నాం కదా, ఖచ్చితంగా రివార్డ్ ఉంటుంది. పిచ్చి మాటలు బోధిస్తే రివార్డ్ ఉండదు. దేవుని మంచితనాన్ని ఎప్పుడైతే నువ్వు దేవుని మంచితనాన్ని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తారో, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేస్తుంటారో, దెన్ యుల్ బి రివార్డెడ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్కూల్ గాడ్, ఆయన మంచోడు. నువ్వు మంచోడు గురించి మంచోడు అని చెప్తే క్రికెట్ రివార్డ్ అబద్ధం కాదు, అది సత్యం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వినాలంటే, వాక్యం వినాలంటే దేవుని యేసయ్య నువ్వు ఎగ్జాల్ట్ చేసేటువంటి వాక్యాలు, యేసయ్య చేసిన కార్యాన్ని ఎగ్జాల్ట్ చేసే వాక్యాలు. ఎవరు చెప్పినా పర్లేదు, ఏ సేవకు చెప్పినా పర్లేదు, బట్ నిన్ను ఎగ్జాల్ట్ చేసేది నువ్వు ఇంత చెయ్యి, నువ్వు ఇంత చెయ్యి అని ఉంటే వినకండి. తెలియకుండా ఒక బాడీస్ లోకి వెళ్ళిపోతారు. ఎంతసేపు ఎవరైనా ఏసఐఎం ఫోకస్ చేసేటువంటి మాటలే స్వీకరించండి, కొత్త నిబంధన టీచర్స్ నే స్వీకరించండి. హల్లెలూయా. వేరే వేరే మాటలు స్వీకరించకండి, ఎందుకంటే కొత్త నిబంధనలో పాత తిథిలో కొత్త ద్రాక్షసం పోయొద్దు, కొత్త తిథిలో పాతది పోయొద్దు. ఇది కొత్త నిబంధన కాలము. కొత్త నిబంధన కాలంలో వినాల్సిందేంటి? కొత్త నిబంధననే వినాలా. పాత నిబంధన తెచ్చి నేను ఏ స్పిరిట్ అంటే పిగిలిపోతుంది. హల్లెలూయా. మన జీవితాలే పిగిలిపోతాయి. యేసయ్య చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి, మనం కృప కింద ఉన్నాము, కృప మాటలు మాత్రమే మనము స్వీకరించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని మంచితనం, దేవుని యొక్క కృపను ఎక్కువ వినడం మొదలు పెడతావో, ఫెయిత్ విల్ బి ఇంపార్టెడ్ ఇన్ యువర్ స్పిరిట్. ఇది తెలియకుండానే విశ్వాసం అనేది దేవుడికి దగ్గర అయ్యేది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే యొక్క ఫీలింగ్ అన్న ఫీలింగ్ కాదు, ఆ సత్యము నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అండ్ ఐ విష్ ప్రతి ఒక్కరు కూడా స్పెండ్ పర్సనల్ టైం దేవుడితో కూర్చొని మెడిటేట్ చేయండి, ఆలోచించండి ఆయన గురించి. ప్రభా అన్న చెప్పింది నిజమేనా? నిజంగా నువ్వు ఇట్లా చేస్తావా? నువ్వు నాతో మాట్లాడతావా? ఎందుకంటే నేను దేవుని ఒకసారి ఛాలెంజ్ చేస్తాను, మాట్లాడేటప్పుడు దేవుడు నేను ప్రభా ఇవన్నీ కరెక్టేనా, గంట ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఒక గంట సేపు కూర్చొని మాట్లాడినా పడుకున్నాక దేవుడు మాట్లాడటం ముందు ఇట్ హ్యాపన్స్. నీకు ఏం కావాలో యూ కెన్ ఆస్క్ హిమ్ అండ్ హీస్ దేర్. ఆయన ఒక అబద్ధం కాదు,
ఆయన నిజమే, నువ్వు బ్రతకడం ఎంత నిజమో నీకంటే ఎక్కువ నీవు ఊపిరి పోస్తున్నాగా ఆయనతే నిజం. ఆమె పర్సనల్ పర్సనల్ రిలేషన్షిప్ పర్సనల్ గా ఎంత టైం స్పెండ్ చేసి ఏ నిక్గా డౌట్స్ ఉంటే ప్రభు నాతో మాట్లాడాను అడుగు, లేకపోతే నాకు ఏదైనా చేసి పెట్టాను అడుగు. బట్ అడిగేది ఎట్లుండాలంటే నిన్ను నేను నమ్ముతున్నాను, నువ్వు నాకు ఉన్నావు అది నమ్ముతున్నావు, నువ్వు చెయ్యి, నాకు నా కోసం ప్రాణం పెట్టినా కూడా మరి ఇది కూడా చేయ నా కోసం. అర్థమైందా? దట్ షుడ్ బి విత్ అన్ యాటిట్యూడ్, లైక్ ఒక బిడ్డ తండ్రిని అడిగితే ఎంత ప్రేమలు అడుగుతారో ఆ విధంగా జస్ట్ లైక్ యూ. హల్లెలూయా. పరిసయ్యులు కూడా అడిగినారు యేసు ప్రభువును, నువ్వు క్రీస్తు అయితే మాకు ఒక అద్భుతం చేయండి, ఏ మీకు చేసేలేదు బో అన్నాడు. అర్థమైంది కదా? నీ యాటిట్యూడ్ ను బట్టి ఆయన రెస్పాన్స్ ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే యాటిట్యూడ్ తోనే ప్రార్థన చేయండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే యాటిట్యూడ్ తోనే బైబుల్ ఒప్పుకోండి, చదవండి. ఎందుకంటే యు ఆర్ టచింగ్ బైబుల్, యు ఆర్ టచింగ్ గాడ్స్ ప్రొవిజన్, యు ఆర్ టచింగ్ గాడ్స్ ప్రొటెక్షన్, యు ఆర్ టచింగ్ గాడ్స్ బ్లెస్సింగ్. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ ఐ విల్ బి టెల్లింగ్ అబౌట్ ఎ గుడ్ టాపిక్, అంటే దీనే కంటిన్యూ చేస్తున్నాం, గుడ్ టాపిక్, డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా.